ఆ ప్లేట్ చూపి. ఆ రైట్. ఆ కలర్ షీట్ చూపి. ఆ రైట్. ఇది ప్లేట్ దగ్గర పెట్టు. చాలా నీట్గా వచ్చింది కదా. బ్యాక్ సైడ్ పెట్టు. అవి గోల్డ్ కలర్ పెట్టు. గోల్డ్ గోల్డ్ కలర్ రెండు మూడు పెట్టు. పెట్టు. అవుతుంది. రైట్. డైలీ చేసేవాళ్ళు కూడా అటు రాదేమో. ఉన్న ఇది 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 అదేమన్నా. ఒక్కోడు ఒక్కోడు డివైడ్ లేదు. ఇది మూడు పెట్టాయి కదా. ఆరు ఉన్నాయా? ఓ ఇది ఒక్కోడు కిందేసి ఒక్కోడు కిందేసి ఆరు పెట్టావా? వేసి సరే అద్దె అద్దె. అది ఒకసారి ఇది ఏదో కలర్ కలర్ పెట్టి షీట్ చూపి. నువ్వు ఎనికిరా, ఎనికనే గేర మార్చు. అది వద్దులే అది వద్దులే. బ్యాక్ సైడ్ కరెక్ట్ కింద పట్టి యూట్యూబ్లో ఎక్కించేదే. యూట్యూబ్లో వస్తావు అంట. ఇది ఒక ప్లేట్ పట్టుకోకూడి రకానికి ఇవ్వడం. ఆ కలర్ కింద కలర్ ఉంది కింద కింద అయ్యి. రైట్. ఇంకా గ్రీన్ ఉండేది చూడు. గ్రీన్ రౌండ్. ఇవన్నీ ఒకే మిషన్లో తయారు చేయచ్చు. అంతే. అది ఉండలే మళ్ళీ ఆయన చెప్తాలి మన మనిషినా. ఐదు వేల నుంచి ఎనిమిది వేలు చేయొచ్చు. ఏముంది ఇప్పుడు అట్లా పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నాయంటో. ఓట్లో బాత్రూమ్ వాటర్ వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసే ప్లేట్లు స్క్వైర్ టేప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టేప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే నాలుగు చెట్ల ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టేప్ బొకే ప్లేట్స్
ఈ స్క్వేర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వేర్ టైప్ ప్లేస్ ఈ దాని ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేస్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేస్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేస్తాం. సో మనము షీట్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజుకి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా అవుతుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వల్ల ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్